నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామంలో అక్రమంగా తరలి వస్తున్న 4 మట్టి టాటాలను సీజ్ చేసి స్టేషన్ కు తరలించిన పోలీసులు రాజమండ్రి దేవిక చౌక్ సెంటర్లో బైక్లో పెట్టిన శానిటైజర్ ఫైర్ అయ్యి మంటలు వ్యాపించాయి. రోడ్డు పక్కనే బైక్ పార్కింగ్ చేసి ఉండగా ఈ ప్రమాదం సంభవించింది. శానిటైజర్ మండిపోయి మంటలు వ్యాప్తి చెందడంతో జనం భయంతో పరుగులు తీశారు. స్థానికుల సహకారంతో మంటలు ఆర్పివేయడంతో ఊపిరి పీల్చుకున్నారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బయటకు వచ్చేవారు శానిటైజర్లు తెచ్చుకోవడం అలవాటుగా చేసుకున్నారు. బైక్లో శానిటైజర్ కాలిపోతే ఇక జేబులో పెట్టుకున్న తిరిగి వచ్చేవారి పరిస్థితి ఏమిటి అని పలువురు గుసగుసలాడుతున్నారు. గోలెంట స్టేట్ బ్యాంక్ ఏటీఎం మద్దాలు దుండగులు రెండోసారి దసం చేశారు. వందలాది ఖాతాదారులకు ఎంతో ఉపయోగకరమైన ఏటీఎంలు అల్లరిముకల రాళ్లతో అద్దాలు ధ్వసం చేశారు. గత 4 రోజుల క్రితమే కొందరు ఆకతాయిలు ఏటీఎం అద్దాలు పగలగొట్టడంతో బ్యాంక్ అధికారులు ఇటీవలే కొత్త అద్దాలు ఏర్పాటు చేసి రోజులు గడవక ముందే మరోమారు అదే ఏటీఎం అద్దాలు పగలగొట్టడం చోటు చేసుకుంది. ఇలాంటి ఆకతాయి ప్రవర్తన వల్ల ఇటు ఖాతాదారులకు అసౌకర్యం ఏర్పడంతో పాటు బ్యాంక్ అధికారులు మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి సంఘటనలు కారుకులైన వారికి గుర్తించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. బిల్డింగ్ ఓనర్ నీ దగ్గర ఉండాలి ఫుటేజ్ చూస్తే కనుకోవచ్చు తారీఖు రాత్రి 10 గంటలకి మొదటిసారి ఏటీఎం
గ్లాస్ అన్నారు మరి గుర్తు తెలియని వ్యక్తి పడిపోయాడు సార్ నేను వస్తాను సరే దాన్ని పోలీస్ కంప్లైంట్ చేసుకోను అతని పెరుపెట్టు చెప్తాను వీడియో పోలీస్ కొంచెం పంపించేస్తాను మరి వెంటనే దాని రిపేర్ కూడా చేయొచ్చు సార్ నేను ఇమ్మీడియట్ రెండు రోజులు ఏటీఎం తెరవకుండా రాత్రులు షట్టర్ క్లోజ్ చేసుకుంటుంది రాత్రి ఒకటి ఓపెన్ చేసింది मोदी अब भयंकर दाँसी प्रजू मरी पुलिस मैं बाबी इट मैं संघटन जरूक ప్రజలకు నిరంతరం బ్యాంక్ ఎలాగైతే పనిచేస్తుందో అలాగా ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి ఏటీఎం ఇలాగ పాడు చేసుకుంటే ఈ సౌకర్యాన్ని కూడా ప్రజలే పూర్తిగా వాళ్ళకి క్లోజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రజలు మరి పోలీసులు ఈ దురాగతులు ఖండించాల్సిందిగా ఈ బ్యాంక్ తరఫున మనవి చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మకమైనటువంటి పథకాల్లో నవరత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అందరికీ ఇల్లు పథకాల సంబంధించి గౌరవనీయులైన మంత్రి వర్యులు మాలగడ్డ శంకర్ నారాయణ ఆదేశాల మేరకు గోరింట్ల మండలంలోని గోరింట్ల పంచాయతీకి చెందిన జీవవళ్ళపల్లిలో మార్కెట్ గుడి దగ్గరలో కొత్త వలస లేఅవుట్లకు సంబంధించిన 4 ఎకరాల 28 సెంట్ల పేదలకు పట్ల ఇల్లు కొరకు దాదాపు 130 మందికి పేదలకు స్థలాల కోసం జరుగుతున్న పనులలో పరిశీలనాధికారులు తహసీల్దార్ బాలకృష్ణ బాలకృష్ణ ఎంపీడో దేశనంచన పాద్వరిలో జరిగింది ఇందులో హౌసింగ్ డి నాగరాజు ఈ కులచంద్రారెడ్డి ఈసి ఈశ్వరయ్య ఏఓ రాజనాయక్ పాల్గొన్నారు ఎంపీడీఓ మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాల కోసం కొత్తగా ఈ లేఅవుట్లను త్వరగరించి పూర్తి చేసి ముఖ్యమంత్రి కళను సహకారం చేస్తామని అన్నారు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చీపురువలస గ్రామంలో నిన్న రాత్రి పశువులశాలకు నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు పశువులశాల పూర్తిగా తదనం ఆ మంటల్లో చిక్కుకుపోయిన కాలిబూడిదైన మోగజీవులు 3 గేదెలు మృతి చెందాయి సంఘటన స్థలానికి చేరుకున్న రైతు చనిపోయిన గేదెలను చూసి బోరున విలిపించారు ప్రభుత్వ సహాయం కోసం అర్జించిన రైతు ఎగ్జాక్ట్లీ 12 o'clock అండి నేను ఈవినింగ్ 6:30 కి పాలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయానండి తర్వాత 7 o'clock కి మా అమ్మగారు మా నాన్నగారు గేదెలు లోన్ కట్టేసి గడ్డ వేసి ఇంటికి వచ్చారండి తర్వాత ఏమైందన్నది ఇంకా తెలియదు నైట్ 11 గంటలకు ఒక ఆవిడ ఇలా బయటకు వచ్చి చూసిందండి ఇలా మంటలు వచ్చేస్తున్నాయి ఇది కాలిపోతున్నట్లు ఉందని ఆవిడ చెప్తే అందరూ వచ్చేసరికి అంతా కాలిపోయిందండి ఇన్సూరెన్స్ అది ఏమైనా ఉందా ఇన్సూరెన్స్ మన గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసుకోలేదండి ఇప్పటికొచ్చి డాక్టర్లు గారు ఎవరు రాలేదు ఇంకా రాలేదండి ఎవరు వస్తున్నారు కదా వస్తున్నారండి ప్రజెంట్ అయితే ఇంకా రాలేదండి అంటే వస్తామని చెప్పారు ఓకే విశాఖ జిల్లా గోపాలపట్నం విరాట్ నగర్ లో ప్రమాదం
పరుపుల వ్యాన్ లోడ్తో వెనక నుంచి కరెంటు ట్రాన్స్ఫార్మర్ను ఢీకొట్టడంతో దీంతో మంటలు వ్యాపించాయి. సకాలంలో స్థానికులు స్పందించి ఫైర్ సిబ్బందికి పోలీసు అధికారులకి సమాచారం ఇవ్వడంతో మంటలు వ్యాపించకుండా అదుపు చేశారు. విరాట్నగర్ లో పెద్ద భారీ ప్రమాదమే జరిగిందని చెప్పాలి. ఎందుకంటే కొన్ని రోజులుగా ఇక్కడ పరుపుల కంపెనీ రన్ చేస్తున్నారు, దానికి పరుపుకి దూది కోసమని ఇక్కడ వ్యాన్ రావడం జరిగింది. వ్యాన్ లోడ్ చేసే క్రమంలో ఒక సర్వీస్ మ్యాన్ తగిలి అది ఫైర్ అవడం జరిగింది. ఆ డ్రైవర్ ట్రాఫిక్గా ఇంకా వ్యాన్ ని ముందుకు తీసుకొచ్చి ముందుకి రోడ్డు మీద పెట్టడం వల్ల కొంచెం ప్రమాదం తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే వ్యాన్ పరుపు కాలిపోయినా పర్లేదు, కానీ ఇక్కడ ఇంకా ఏ ప్రమాదం కూడా జరగకుండా ఆపినందుకు ఆ డ్రైవర్కి మేము ముందుగా ఇది చెప్పాలి. అలాగే ఇక్కడ స్పందించిన వెంటనే మన ప్రెసిడెంట్ విరాట్నాథ్ ప్రెసిడెంట్ గారు పోలీసులందరికీ ఫోన్ చేసి ఇక్కడికి ఫైర్ ఇంజిన్ కానీ అన్ని రప్పించి ఈ సకాలంలో ఇవన్నీ వాటర్ అంతా కూడా ఆపి వ్యాన్ని మంటలాడుకోవడం జరిగింది. వాళ్ళందరికీ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలని కోరుకుంటూ సెలవు. సామాజిక వర్గానికి చెందిన వాళ్ళ మధ్య ఘర్షణ. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుదారులపై దాడి. అనంతపురం యల్లనూరు మండలంలో ఫ్యాక్షన్ కక్షలు మరోసారి బొగ్గుమన్నాయి. ఒకే సామాజిక వర్గానికి చెందిన వైకాపా మద్దతుదారుల మధ్య మొదటి నుండి పాత కక్షలు ఉన్నాయి. బోగాది వర్గీయులు పొలం నుండి మట్టిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వర్గీయులు తరలిస్తుండగా బోగాది వర్గీయులు అడ్డుకున్నారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు చేర్చుకోవడానికి వెళ్లారు. ఇంతలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి వర్గానికి చెందిన వారు పోలీస్ స్టేషన్లోనే దాడికి తెగబడ్డారు. ఏకంగా పోలీస్ స్టేషన్లో ఈ దాడికి పాల్పడంతో మళ్ళీ యల్లనూరు మండలంలో ముఠా కక్షలు నెలకొన్నాయనే అవకాశాలున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ కేసులో పోలీసులు తీవ్రంగా పరిగణించి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 108 అంబులెన్స్ నిర్వహణలో 307 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఉమా ఆరోపించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ఏజెన్సీని తొలగించి అరబిందో సంస్థలను 108 వాహనాల నిర్వహణలో అప్పగించారని, ఇందులో 307 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, ఇందులో రివర్స్ టెండింగ్ ఎందుకు జరపడం లేదని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త ఒరవడికి జగన్మోహన్ రెడ్డి గారిని నాంది పలకడం జరిగింది. అంతవరకు జరుగుతున్నటువంటి ప్రాజెక్ట్ అన్నింటినీ రివర్స్ టెండరింగ్ చేస్తాననే ఉద్దేశంతో టోటల్ ప్రాజెక్టు ఆపి రివర్స్ టెండరింగ్ చేస్తానని చెప్పి ఈ రోజు వరకు ఒక గొప్ప మట్టి కానీ ఒక క్యూబిక్ మీటర్ కాన్సెప్ట్ కానీ రాష్ట్రంలో జరిగినటువంటి పరిస్థితి ఈ రోజు వరకు 2 సంవత్సరం గడుస్తానని కూడా లేదు. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళ నాయకులకు ఏటో అయిన ఏమన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఏటో అయినటువంటి విజయసాయి రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు వియ్యంపూడి రామప్రసాద రెడ్డి గారికి సంబంధించిన కంపెనీకి డిసెంబర్ వరకు అగ్రిమెంట్ ఉన్నటువంటి కంపెనీని కూడా రద్దు చేసి 307 కోట్ల రూపాయలు పెంచి ఆ సంస్థకు ఈ కాంట్రాక్ట్ అప్పచెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా పని జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, ప్రజల కోసం పనిచేసే కార్యక్రమాలేమో రివర్స్ టెండరింగ్ రివర్స్ టెండరింగ్ పేరు పెట్టి ఆపడం జరిగింది. అది కూడా సాగనివ్వట్లేదు. కానీ వీళ్ళ కుటుంబాలకు వీళ్ళకి సంబంధించిన కంపెనీలకైతే దానిలో 300 కోట్ల రూపాయలు ఈరోజు పెంచి ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు ప్రజాధనాన్ని కొల్లగొట్టడం, ఎంతవరకు న్యాయం అనేది ప్రజలందరూ ఆలోచించాల్సిన అంశం.
ఒకవైపేమో జగన్మోహన్ రెడ్డి గారు శాండు శాండు శాండులోను మధ్యంలోను గనుల్లోను జీ ట్యాక్స్ రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇంకో వైపేమో ఏ టూ జగన్ రెడ్డి గారు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అక్కడ వియంకుడికి సంబంధించిన కంపెనీకి 2380 కోట్ల రూపాయలు ఎక్సెస్ ప్రజాదండాన్ని లూటీ చేయడం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకు ప్రజలు ఓట్లేసింది కేవలం పరిపాలన మెరుగ్గా చేయాలని. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం రాష్ట్రాన్ని వ్యాపారంగా మార్చుకొని వ్యాపార సంస్థగా మార్చుకొని ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి రూపాయి ఆదాయాన్ని ప్రజలు చెందాలి. ఆ ఆదాయాన్ని తన కుటుంబ అవసరాలుగా వాళ్ళ నాయక అవసరాలుగా మార్చుకొని ఈరోజు పరిపాలన చేస్తున్నారు. నిన్న సెంటర్లో హోంశాఖ సహాయ మంత్రి గారు మాట్లాడారు, పోలవరానికి లాస్ట్ పైసా వరకు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చడానికి సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు 70% పని పూర్తి చేశాడు 5 సంవత్సరాల్లో. ఈ 1.5 సంవత్సరం పైన 2 సంవత్సరం నడుస్తుంది. ఒక్క క్యూబిక్ మీటర్ కాంక్రీట్ కానీ గంప మట్టి కానీ లేదు. ఎందుకు చేయడం లేదు? మీ రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడం మీకు ఇష్టం లేదు అనే విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్యానికి కావు లేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక ఆధారాలు తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు రాజ్యాంగ సంస్థ అయినటువంటి హైకోర్టు అభివృద్ధి పరచడం మీకు ఇష్టం లేదు అనే విధంగా కిషన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తూ ఉంది, ప్రజాస్వామ్యానికి కావు లేదు అని కిషన్ రెడ్డి గారు చెప్పారు. దానికి ఒక ఆధారాలు తీసుకుంటే నిమ్మగడ్డ రమేష్ గారు రాజ్యాంగ సంస్థ అయినటువంటి హైకోర్టు జడ్జితో సమానంగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ గారికి ఎలక్షన్ కమిషనర్ గారికి ఈ రాష్ట్రంలో నాకు రచన లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి హోమ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. నిన్న అదే బీజేపీకి అదే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీ రఘురామ కృష్ణరాజు గారు, నేను మా నియోజకవర్గంలో కంప్లైంట్ ఇస్తే పోలీసులు తీసుకునే పరిస్థితిలో లేరు, అందుకోసం కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వ రక్షణతో నా ప్రాణాలు కాపాడి నా నియోజకవర్గం పోతే నన్ను హత్య చేసే అవకాశం ఉందని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అంటే రాష్ట్రంలో ఒక ఎలక్షన్ కమిషన్ రక్షణ లేదు, వైఎస్ఆర్సీపీ ఒక ఎంపీకి రక్షణ లేదు, సంచారం సెంట్రల్ హోంశాఖ సహాయ మంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది, ప్రజాస్వామ్యం లేదు, అవినీతి పాలైతోంది రాష్ట్రం అంతా, ఆ రాష్ట్రాన్ని ఎలా కాపాడాలో అర్థం కాకుండా ఉందనే పరిస్థితిలో ఆయన మాట్లాడినటువంటి తీరు చూస్తే చాలా బాధాకరం. ఒకవైపు కోర్టు 68 కేసులు కోర్టుకు వెళ్తే 58 కేసులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్చింపు చేసే కార్యక్రమం కోర్టు చేసింది. ఈ భారతదేశంలో ఇప్పటి వరకు జరిగినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా ఇన్ని అర్చింపు చేసినటువంటి కార్యక్రమం ఎప్పుడు జరగలేదు, జరగబోదు, జరగదు కూడా. ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేసే అనర్హుడు అని ప్రజలు చెప్తున్నారు. ఫ్యాన్ కొట్టేసినటువంటి వాళ్ళు కూడా మేము తప్పు చేశాం, మేము పొరపాటు పడ్డాం, ఈరోజు రాష్ట్రానికి నాశనం అయిపోతుంది, మా మేము ఓటేసిన దానివల్ల రాష్ట్రం నాశనం అయిపోతుందని వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులు చెప్పుకునే పరిస్థితి ఏర్పడింది. అందుకోసం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము ఏదైనా తప్పులు ఎత్తుతూ ప్రజల ముందు తీసుకొస్తే మా బొద్దు నొక్కి కార్యక్రమం చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. మన అచ్చెం రెడ్డి గారు, నిన్న జేసీ ప్రభాకర్ రెడ్డి గారు, అస్మిత్ రెడ్డి గారిని, అయ్యన్న పాత్రుణ్ణి, యనమల రామకృష్ణ గారిని ఒక పెళ్లి కార్యాలయం వాళ్ళ మీద కేసు పెట్టి సంస్కృతి కొత్త ఒరవడి జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు. గ్రామాల్లో అయితే వాలంటీర్లు పెట్టి కేసు పెడుతున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈరోజు కేసులు పెట్టే రేపొద్దున మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు భయపడే పరిస్థితిలో ఉంటే వాలంటీర్ల ద్వారా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇబ్బంది పెట్టి అయినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు భయపడే పరిస్థితి లేదు. భయపడము, జైలుకి వెళ్ళడానికి అనేది కూడా సిద్ధమే. ఒకప్పుడు మన రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో రైలు రోడ్లు వేసేసి వేరే దేశాలకు మన సంపదను కొల్లగొట్టుకుపోయినటువంటి సంఘటన మన పుస్తకాలు చదివా, మన పెద్దలంతా చెప్పేవాళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు, మనం ఓట్లు వేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మనటువంటి ఇసుకను గనులను మద్యాన్ని అమ్ముకొని టోటల్గా మన రక్త మాంసాలను కూడా పీడించి తిప్పి చేసి అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం కరోనా కొరలు దాల్చుతున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాల పరిరక్షణ దృష్ట్య ప్రతి ఆదివారం ప్రతి కిరాణా దుకాణాలు స్వచ్ఛందంగా మూసివేయమని కిరాణాదారులకు సంఘం మండల అధ్యక్షుడు హనుమంతరాయుడు మీడియాకు చెప్పారు. ఈ మేరకు ఆయన స్థానిక కన్యక పరమేశ్వర స్వామి ఆలయం నందు మంగళవారం కిరాణాదారులతో కలిసి పాత్రికేయుల సమావేశం మా యొక్క వ్యాపార సంఘం తరఫున ఈ రోజు నుంచి ఉదయం 7 గంటల నుంచి అంగళ్లను సాయంత్రం 5 గంటల లోపల మూసేందుకు
తీర్మానించడమైనది. మరియు మొత్తం కమ్మదూరులో ఎన్ని షాపులు ఉన్నాయన్నా? మా వ్యాపార సంఘంలో కనీసం 40-50 వరకు షాపులు ఉన్నాయి. వాటిలో గ్లాస్ షాప్స్, ఎలక్ట్రికల్ షాప్స్, కిరాణా అంగళ్ళు ఉన్నాయి, ఆటోమొబైల్స్ ఉన్నాయి. మరియు వారంలో ఒకరోజు ఆదివారం రోజు స్వచ్ఛందంగా అసోసియేషన్ వారు బంద్ చేయాలని నిర్ణయించుకోవడం, దాన్ని సంఘంలో తీర్మానిస్తూ మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వచ్చే ఆదివారం నుంచి ఈ తీర్మానాన్ని అమలు చేసేదానికి మేమందరం ఒప్పుకొని ఈరోజు పత్రికాపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాం. తర్వాత ఇన్నాళ్ళు ఏడు నుంచి తొమ్మిది ఎనిమిది ఏడు నుంచి ఏడు వరకు దాన్ని ఏడు నుంచి ఐదు ఇచ్చాను. మేము ఇంకా తగ్గిస్తాను. నెక్స్ట్ ఎక్కువ వెళ్తారు మొత్తం అన్ని ఊర్లకి సోపుతుంది ఖచ్చితంగా. కళ్యాణం వరకు తగ్గిస్తున్నాను, అన్నాడు తగ్గిస్తున్నాను. మీరు ఇట్లా ఒప్పుకోవాల్సిందేనా? పొద్దున్న 6 చేసేది, 1 గంట వరకు పెట్టేది, మళ్ళీ 2 అవర్స్ వర్క్ చేసేది, సాయంత్రం మళ్ళీ చేసేది. అనంతపురం జిల్లా కమ్మదూరు మండలంలో నాటుసార స్థావరాలపై దాడి. జిల్లా ఎస్పీ శ్రీ సత్యసాయి బాబా మరియు ఎస్ఈబి జిల్లా ఇన్ఛార్జ్ మోహన్ రావు వారి ఆదేశాల మేరకు కమ్మదూరు మండల కేంద్రంలోని భీమినిగుంట రోడ్డు వెళ్లే దారిలో దక్షిణ వైపు గల వంక వద్ద కమ్మదూరు గ్రామానికి చెందిన ఎరుకల నాగరాజు అదుపులోకి తీసుకుని 400 లీటర్ల నాటుసార ఓటు ధ్వసం చేశారు. 10 లీటర్ల నాటుసారాన్ని స్వాధీనపరుచుకున్నారు. అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ సత్యేష్ బాబు గారు మరియు సెట్ ఇన్ఛార్జ్ అయినటువంటి రామ్మోహన్ రావు గారి ఆదేశాల మేరకు నాటుసార స్థావరాలపై దాడులు కొనసాగించడంలో కమ్మదూరు పోలీసు వారు ముందుగా ఉండి ఈరోజు మన కమ్మదూరు మండల కేంద్రానికి సమీపంలోని భీమనకుంట రోడ్డు వద్ద గల ఒక వంక వద్ద ఎరికల నాగరాజు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 400 లీటర్ల నాటుసార ఊటను ధ్వంసం చేసి 10 లీటర్లు నాటుసారాను స్వాధీనపరుచుకునగా అక్కడ నుండి ఇతని కుమారులైన ఎరికల బొమ్మయ్య మరియు ఎరికల అశోక్ అనేవారు తప్పించుకొని పోయినారు. వీరికోసం ఒక పోలీసు బృందాన్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేయడమైనది. తర్వాత వీరు చేసినటువంటి నాటుసారాను కమ్మదూరు పట్టణంలో కొన్ని చోట్ల అమ్ముతున్నారని తెలిసి వారిపై కూడా నిఘా ఉంచినాము. వారిని కూడా త్వరలో పట్టుకుంటాము. ఈ బృందం అనమాట బృందం ఖచ్చితంగా వారిని పట్టుకొని వారిని కూడా కేసులు నమోదుపరిచి కోర్టును పంపడం జరుగుతుంది. కరోనా మహమ్మారి రాష్ట్రంలో పెరుగుతున్న దృష్ట్యా జిల్లా కోవిడ్-19 స్పెషల్ ఆఫీసర్ చైతన్య కుమార్ రెడ్డి గోలింట్ల మండలం రెవెన్యూ కార్యాలయంలో ఎంఆర్ఓ మరియు రెవెన్యూ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆరోగ్య శాఖ అధికారి స్థానిక సిఐ పంచాయతీ ఈవోతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణంలో ఇంతవరకు ప్రజల అవసరాలను బట్టి లాక్డౌన్ నియమాలను కొన్ని సడలింపుగా ఇచ్చాము.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో గోరింట్ల పట్టణంలో కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. గోరింట్ల ప్రజలందరికీ నా నమస్కారాలు. ఈరోజు ఈ రెడ్ జోన్ విషయం అయిన తర్వాత కోవిడ్ కంటైన్మెంట్ విషయం అని చెప్పేసి ఈ కండక్టెడ్ మీటింగ్. ఈ మీటింగ్లో సిఐ గారు, తహసీల్దార్ గారు, ఎంపీడీఓ, ఈఓఆర్డీ అండ్ మెడికల్ ఆఫీసర్ వీళ్ళందరూ పాల్గొన్నారు. అండ్ తర్వాత మన గోరింట్ల మండలంలో ఇప్పుడు ప్రస్తుతానికి 2 రెడ్ జోన్స్ ఉన్నాయి. సో ఆ రెడ్ జోన్లో కొంచెం టైం అయింది కాబట్టి కాస్త రిలాక్సేషన్, పీపుల్ కెన్ కమ్ అవుట్ అండ్ డూ దర్ యాక్టివిటీస్, కొంచెం రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ డజంట్ మీన్ దట్ మనకు ఈ రెడ్ జోన్ కంటైన్మెంట్ మొత్తం పోయింది, కరోనా మన గోరింట్ల నుంచి పోయిందనేం కాదు. గోరింట్ల కరోనా చాలా వరకు ఎక్కడో చోట ఉండే ఉంది. అందుకని చెప్పేసి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. మనం చూసాము ఈ లాక్డౌన్ పీరియడ్, జూన్ ముందు, జూన్ తర్వాత. లాక్డౌన్ ముందు మనం దాదాపు ఒక 2500 కేసులు మొత్తం రాష్ట్రం మొత్తం ఉంటే, లాక్డౌన్ తర్వాత జరిగిన ఈ 1 మంత్లోనే మన కేసెస్ దాదాపు 5000 డబుల్ కన్నా ఎక్కువ. కాబట్టి ఈ అన్లాక్ పీరియడ్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే ఈ మొత్తం గోరింట్ల మండలంలో ఉన్న పట్టణాన్ని మొత్తం కంటైన్మెంట్ జోన్గానే మేము భావిస్తున్నాం. భావించి ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే, సేమ్ 6 గంటల నుంచి 12 గంటల వరకు ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో అవి అలాగే కంటిన్యూ అవుతాయి. తర్వాత ప్రజల్లో ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. తర్వాత బయటకు వచ్చిన ఫిజికల్ డిస్టెన్స్, 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అదేవిధంగా ఎప్పుడు వీలైతే 30 మినిట్స్కి 20 మినిట్స్కి వాళ్ళ చేతులు శానిటైజ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు ముఖ్యంగా ఈ డిస్కషన్లో ఏంటంటే, మేము చేసింది ఈ షాప్స్ ఏవైతే ఉన్నాయో ఓపెన్ చేసిన షాప్స్, సో ఆ క్రౌడ్ మేనేజ్మెంట్, ఆ మాస్క్ ధరించేలా చూసుకోవడం అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి స్వీయ అంగీకార పత్రం ఒకటి ప్రతి షాప్ వాటిని స్వీయ అంగీకారాన్ని సైన్ చేయాలి. సైన్ చేసి బయట అతికించాలి. అతికించి ఎలాంటి వైలేషన్ కానీ జరిగిందనుకోండి, ఈ కోవిడ్ వైలేషన్ జరిగితే 2 టీమ్స్ పెడుతున్నాయి. ఆ టీంలో పోలీస్, తర్వాత ఎంఆర్ఓ, తహసీల్దార్ స్టాఫ్, రెవెన్యూ స్టాఫ్, తర్వాత ఎంపీడీఓ స్టాఫ్, తర్వాత ఎవరైనా కానీ ప్రజల్లో సివిల్ సొసైటీ ఎవరైనా ఉంటే, అంటే ఎవరైనా కానీ వాళ్ళు ఉండడానికి కూడా అవకాశం ఉంది. ఈ 4 టీమ్ అధికం ఎక్కడైతే వైలేషన్ ఉందో ఆ వైలేషన్ మీద కేసు బుక్ చేయడం కానీ, తర్వాత వారి మీద ఫైన్ వేయడం కానీ జరుగుతుంది. సో ఇంకా బెటర్ ఇంప్లిమెంటేషన్ చేస్తాం ఈ కరోనా కట్టడికి. దీనికి ప్రజలందరూ కూడా సహకరిస్తారని ఆశిస్తాము. అందరూ కూడా సేఫ్గా ఉందాము, మన పనులు చూసుకుందాము, డిసిప్లిన్డ్గా ఉందాము. సో అలానే మనం కరోనా. మెండపేట పట్టణం ఏడుదల సీతానగరం గ్రామంలో ఇళ్ల స్థలాల అవకతవకాలు పంచాయతీ రాజకీయాలు. సీతానగరం గ్రామంలో గతంలో సచివాలయం సిబ్బంది ప్రతి ఇంటింటికి తిరిగి 4 సార్లు సర్వే చేసి 98 ఇళ్ల స్థలాలు డిసైడ్ చేసి లిస్టు ప్రకటించడం జరిగింది. సీతానగరం గ్రామంలో 40 మందికి ఇళ్ల స్థలాలు ఉన్నాయని, మిగతా ఇళ్ల స్థలాలు వేములపల్లిలో ఇస్తామని మీకు సమ్మతమేనా అని పంచాయతీ సిబ్బంది స్వయంగా విఆర్ఓ ప్రతి ఇంటికి వచ్చి ప్రతి తిరిగి సంతకాలు పెట్టించుకోవడం జరిగింది. ఇళ్ల స్థలాలు వస్తాయని, సొంత ఇంటి కల నెరవేరబోతుందని ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న ప్రజలకు ఒకేసారి అధికారులు షాక్ ఇచ్చారు. 50 స్థలాలు మాత్రమే ఉన్నాయని చెప్పడం. పక్కా ఇళ్ల స్థలాలు శాంక్షన్ చేసి లిస్ట్ వచ్చినాయి. అన్ని కూడా చూశారు, ప్రతిదీ కూడా చూశారు. మీకు ఇల్లు ఎక్కడ కావాలని కూడా 97 మందిని కూడా అడగడం జరిగింది. 97 మందిని కూడా అడగడం జరిగింది. అడిగిన తర్వాత మరలా సర్వే చేసి మరలా చూసుకుని రాజకీయం చేశారో తెలియదు కానీ ఈ విషయాన్ని రాజకీయ బలంగా పంచాయతీలో ఇక్కడ పొగలంత రాజకీయం జరుగుతుంది. ఈ పంచాయతీ రాజకీయాలన్నీ తొలగించి ఇక్కడ 90 మందికి మొత్తం ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం అండి. ఇక్కడ ఎంఆర్ఓ గారు వచ్చి సమాధానం చెప్పాలి. ఇక్కడ విఆర్ఓ గారు ఏం చేశారో తెలియదు. విఆర్ఓ గారు కూడా సమాధానం చెప్తీరాలి. సెక్రటరీ గారు, మొత్తం పంచాయతీ సిబ్బంది అంతా కూడా ఇక్కడ సమాధానం చెప్తీరాలి. లేని పక్షంలో ఇక్కడ పురుగుల మంది తాగి చస్తున్నారు జనం, లేకపోతే ధర్నా తీతామండి. ఇక్కడ చెప్పండి, ప్రజలందరూ అడుగుతున్నారు కదా, ఇప్పుడు దానికి మీ స్పందన ఏంటి చెప్పండి సార్. మా రూల్స్ ప్రకారంగా మేము ఇళ్ల స్థలాలు ఎంక్వైరీ చేసాము, అదే ఇళ్ళు ఇస్తాయి. వీళ్ళందరూ ఇప్పుడు
అంత ముందే ఎన్ని సెలెక్ట్ చేశారండి ఫస్ట్? అప్పుడు 97. ఆ 97 సెలెక్ట్ 97 సెలెక్ట్ చేశారండి. ఇప్పుడండి? ఇప్పుడు 50. 97 ఫస్ట్ ఎలా సెలెక్ట్ చేశారండి? అది అందరూ కలిపి సెలెక్ట్ చేశారు. మళ్ళీ సర్వే చేసి సెలెక్ట్ చేశారా? సర్వే చేయకుండా సెలెక్ట్ చేశారా? ఎంట్రీ చేయమని రెండోసారి సర్వే చేసి సెలెక్ట్ చేశారా? సర్వే చేయకుండా సెలెక్ట్ చేశారా 90 మందిని?